ఇక్కడ ఇక్కడ ఆ స్కోపే లేదు ఇక్కడ. అంటే జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు గారి పరిపాలనకి తేడా ఏంటి? జగన్ గారి పరిపాలనలో అభివృద్ధి నిల్లు, చంద్రబాబు పరిపాలనలో అభివృద్ధి ఫుల్. సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండింది తెలుగుదేశం పెరుడులో. ఇక్కడ సంక్షేమం అనేది అక్కడ కొట్టి ఇక్కడ పెట్టడమే తప్పనిచ్చి వేరే ఇక్కడ అభివృద్ధి లేనప్పుడు ఆటోమేటిక్గా ఇంక ప్రజల్లో వచ్చి పర్చేసింగ్ పవర్ ఉండదు. డెవలప్మెంట్ లేనప్పుడు పర్చేసింగ్ పవర్ ఉండదు. ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అంతా మొత్తం వెళ్ళిపోయినాయి కదా. ఈ మా సత్యవేడ కాన్సన్సీలో సిసిటీలో 125 కంపెనీస్ ఉన్నాయి. దాని పక్కన అపోలో వచ్చింది, హీరో వచ్చింది, దానికి ఆపోజిట్లో 1200 ఏకర్స్లో అశోక్ ల్యాండ్ ఉంది, ఎస్టాబ్లిష్ అయ్యింది. ఈ రోజు అందరూ వెళ్ళిపోయారు. ఈవెన్ హీరో మోటార్స్ రోడ్డు కూడా ఒక ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక సీఎం ఒక ఫస్ట్ వెహికల్ లాంచ్ చేస్తున్నాడు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఫస్ట్ వెహికల్ బయట రిలీజ్ చేసేటప్పుడు అట్లీస్ట్ సీఎంనైనా పిలుచుండాలి, ఒక లోకల్ ఎమ్మెల్యే ఇద్దరిని పిలవలేదు అతను. ఎందుకోసం అంటే వాళ్ళకి ఆ విధమైన విలువ వాళ్ళు ఇచ్చారనమాట. ఎంత వాళ్ళని అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా పై లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎవరిని పిలవకుండానే వాళ్ళ మేనేజర్ లాంచ్ చేశారు వెహికల్ని. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉంది. అంటే ఆల్రెడీ పనిచేసే ఇప్పుడు కియా మోటార్స్ కూడా అదే మరి ఇబ్బంది పెట్టారు కదా. అంటే వీళ్ళు ఎక్కడైనా సరే ఇన్వెస్టర్స్ని ఇబ్బంది పెట్టే పని చేసిన దానివల్ల వాళ్ళు ఏం చేస్తాం, వచ్చే దానికి అసోసియేటెడ్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు ఒక హీరో హోండా బైక్ ఉందంటే ఆ హీరో హోండా బైక్ హార్న్స్ ఉంటాయి, బెడల్స్ ఉంటాయి, వైర్లు ఉంటాయి, కిట్ ఉంటుంది, బ్యాటరీ కిట్ ఉంటుంది, ఎన్ని చిన్న దాని సపోర్టింగ్ కంపెనీస్ అంతా ఉంటాయి. ఆ కంపెనీస్ అన్ని రావాలంటే ఏం చేయాలా? వాడికి దానికి తగ్గట్టు వాడికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ల్యాండ్ కానీ, వాటర్ కానీ ఇస్తేనే వాడికి రాగలుగుతాడు. వీళ్ళు వాడికి వాడిని 40 లక్షలు అనే ప్లేస్ 40 లక్షలు అడిగితే ఏం చేస్తారు వాడు? మరి మన వల్ల కాదని చెప్పి వాడు అందరూ మళ్ళీ శ్రీపరందరికి వెళ్ళిపోయారు అన్నమాట. సో ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఉంది. ఒక క్యాపిటల్ కట్టేదానికి డబ్బు లేదని మూడు క్యాపిటల్ ఎట్లా, దానివల్ల ఉపయోగం ఏం చెప్పండి? మూడు క్యాపిటల్ పెట్టేదాని వల్ల ఫలానా ఉపయోగం ఉందా? మీరు అభివృద్ధి చేయకుండా మీరు ఎన్ని క్యాపిటల్ ఎక్కడన్నా ప్రపంచంలో మూడు క్యాపిటల్ ఎక్కడన్నా ఉన్నాయా? ఆఫ్రికాలో పెట్టిన ఆఫ్రికా పెట్టిన మూడు క్యాపిటల్ ఎందుకు పెట్టారు అక్కడ? దాన్ని ఏమైనా స్టడీ చేశారా? స్టడీ చేసిన వల్ల ఆఫ్రికా దేశం ప్రపంచంలో నెంబర్ వన్ అయిపోయిందా? అసలు మనకుండేది 175 కాన్సెన్సీస్. 175 కాన్సెన్సీస్ ఇక్కడ నుంచి మనం ఎంతరం వెళ్తున్నాం, అది ఒక 600 మొత్తం 1800 కిలోమీటర్లు, 1800 కిలోమీటర్లు మిడిల్లో పెట్టి అడ్మినిస్ట్రేషన్ చేయాలన్నా మనం ఇక్కడ నుంచి ఇప్పుడు చిత్తూరు నుంచి మేము ఇక్కడ సత్యవేడ నుంచి మేము వైజాగ్ పోవాలంటే 2 రోజులు పడుతుంది. అక్కడి నుంచి రావాలంటే 2 రోజులు వస్తుంది. అంటే ఒక చిన్న చిరుద్యోగి ఒక పని చేసుకోవాలంటే, లేదా మేమేమైనా ఒక ప్రజలు ఒక పని చేసుకుని పోవాలంటే, ఒక సెక్రటరీకి పోవాలంటే, వైజాగ్ పోవాలంటే పరిస్థితి ఏంది? అంటే 20-30 వేలు దాని బదులు ఇక్కడ బదులు గమని వదిలేస్తాం అన్నమాట. అది కరెక్ట్ కాదు. అది మూడు రాజధానుల వల్ల పలాని ఈ రాజధాని వల్ల ఇది దీనివల్ల ఉపయోగం ఉందని చెప్పండి. దీన్ని పెట్టేదానివల్ల పలాని సౌలభ్యం ఉంది ప్రజలకి అని చెప్పండి. అది కరెక్ట్ కాదు కదా. ఏ సౌలభ్యం లేదు, కోర్టు దగ్గర పెడతానంటారు. కోర్టు ఎన్ని పొలిటికల్ సినారీలు తీసుకుని వచ్చే ఇదే కానీ ఇప్పుడు వాళ్ళ యొక్క ల్యాండ్స్ని డెవలప్ చేసుకునేదానికి, వాళ్ళ యొక్క దీన్ని పెంచుకునేదానికి ఈ నాటకం ఆడుతున్నారే కానీ తప్పనిచ్చి డెవలప్మెంట్ పరంగా కానీ మూడు రాజధానుల వల్ల ప్రజలకి ఏం ఒరిగేది లేదు. 18 పాలనలు వ్యతిరేకత ఎక్కువ ఉందంటారా? 100% ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు? రేపు తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు గెలిస్తే అనేది కాదు, ఇప్పుడు ప్రజల్లో ఉండే వ్యతిరేకతని ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించినప్పుడు అల్టిమేట్గా ఇక్కడ ఉండేది లిక్కర్ ధరలు పెంచడం కానీ, లేదు ఇక్కడ లిక్కర్ అనేదే కాదు. ప్రతి ఇప్పుడు నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కటి పెరిగినాయి. కూరగాయలతో సహా పెరిగిపోయినాయి. పెరిగినప్పుడు జనాలు కంపేర్ చేసుకుంటారు కదా. ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఇక్కడ ఇది తమిళనాడు బార్డర్. ఇది ఈ తమిళనాడు బార్డర్లో ఈ ఆ పక్కకి పోతే మాకు పెట్రోల్ తీసుకోండి. పెట్రోల్ తీసుకున్నామంటే ఆ పక్క మాకు 4 రూపాయలు తక్కువ, ఈ పక్క వస్తే 4 రూపాయలు ఎక్కువ. మేము ఎక్కడ పోయి పట్టుకుంటాం పెట్రోలు? తమిళనాడు వెళ్ళి పట్టుకుంటాం అన్నమాట. దానివల్ల మీకు ఎట్లా పోయినా ఒక 20 వేల లీటర్లు అంటే కూడా 8 లక్షల రూపాయలు లాస్ కదా గవర్నమెంట్కి. సో మీరు ఎందుకు దాన్ని అదే మీరు ఇక్కడ తగ్గిస్తే పక్కనుండే మా అంటే మేమంటే పక్కనున్నాం కాబట్టి ఓకే మాకు ఇబ్బంది మేము వెళ్తున్నాం తీసుకుని రాగలుగుతున్నాం కానీ మిగతా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కంపేర్ చేసుకుంటారు కదా. ఇదే మరి మీరు బెంగళూరు కర్ణాటక వెళ్తే అక్కడ 6 రూపీస్ తక్కువ ఇది మన పెట్రోల్ కానీ డీజిల్ కానీ. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి కంపేర్ చేసుకుంటారు. ఇప్పుడు ప్రజలు వచ్చి సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కంపేర్ చేసుకుంటారు జనాలు. ఓహో అక్కడ ఇట్లా ఉన్నది ఇక్కడ ఉన్నది మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు
ఎక్స్పీరియన్స్ అనేది నేను చెప్పను. ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఐఏఎస్ ఆఫీసర్లు అనేవాళ్ళు ఉంటారు. ఎవరికైనా ఇప్పుడు మంచిగా మనం ఈ మంచి పరిపాలన చేయాలనుకున్నప్పుడు మంచి ఆలోచనలు ఇస్తారు. మనం ఇప్పుడు మీరు వేసే క్వశ్చన్కి నేను సమాధానం చెప్పగలుగుతా. మీరు ఏ క్వశ్చన్ వేస్తారో ఆ క్వశ్చన్కి నేను సమాధానం చెప్పగలుగుతా నేను. అదేవిధంగా అక్కడ ఉండే ఐఏఎస్ ఆఫీసర్ని అన్నా నాకు ఇది కావాలన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఓహో ఈయన మైండ్ సెట్ ఎలా ఉంది, మనం ఇది చెప్తేనే కరెక్ట్ ఆయనకి నేను లైవ్ దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు అన్నాడు. అదే డెవలప్మెంట్ సైడ్గా నేను అడిగితే వాళ్ళు డెవలప్ అప్పుడుండే ఐఏఎస్ ఆఫీసర్లే ఈ గవర్నమెంట్ కూడా ఉన్నారు. వాళ్ళు కొత్త వాళ్ళు ఏం రాలే అక్కడికి. ఆ గవర్నమెంట్లో డెవలప్మెంట్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్లు ఈ గవర్నమెంట్ ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే ఈయన మైండ్ సెట్ అలాగుంది. ఈ మైండ్ సెట్ అలాగుంది కాబట్టి వాళ్ళు కూడా అలా అసెంబ్లీలో చర్చ జరుగుతుంది కూడా సస్పెన్షన్ ఎక్కువ ఉన్నారు. అసలు వీళ్ళని ఏమీ మాట్లాడకూడదు. ఏమన్నా మాట్లాడితే ప్రజలు తెలిసిపోతుంది. ప్రజలు తెలిసిపోతే దానివల్ల మనకి లాస్, పొలిటికల్గా లాస్. కాబట్టి మనకి అసెంబ్లీలో ఇది చర్చ జరగకూడదు అనేది వాళ్ళ వర్షం. అందువల్ల వాళ్ళు ప్రతి అసలు సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళని కూడా ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ధైర్యంగా మాట్లాడుతున్నాను నేను. రేపు దీనిలో టెలికాస్ట్ వచ్చా కూడా నాకు కూడా చేస్తాను. మీరు ఎవరు మాట్లాడేది ఇక్కడ మాట్లాడే పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రజలు భయాందోళనలో ఉన్నారు. మొన్న నేను మా పక్క విలేజ్లో ఒకరిని వెళ్ళి మాట్లాడుతూ ఉంటే నేను పక్క విలేజ్ అంటే ఫ్యాన్ షర్ట్ వేసుకుంటే జనాలు నన్ను గుర్తుపట్టడం లేదు. నువ్వు పలానా వాళ్ళ అబ్బాయి వే నువ్వు అనేసి. ఎందుకంటే కాదు నాయన నాకు భయంగా ఉన్నది, రేపు మాకు ఏమైనా మా రేషన్ కార్డులు ఏమైనా పెరికేస్తారేమో జగన్ గురించి ఎదురుగా మాట్లాడితే అనే పరిస్థితి అంటే భయాందోళనలో ప్రజలు ఉన్నారు. దీన్ని ఎప్పుడు ఈ వేవ్ ఎప్పుడు ఇది అండర్ కరెంట్ ఉంది. ఇప్పుడు అది ఎలక్షన్ అప్పుడు చూపిస్తారు దాని యొక్క ఇదేంది అనేది. రీసెంట్గా 8 లక్షల రేషన్ కార్డులు కోత వహించారు, దానిపై మీ అభిప్రాయం? అంటే 8 లక్షలు కోత అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి డబ్బులు లేవు. గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంటే అర్హులే, కానీ ఇప్పుడు ఎందుకు అనర్హులే? ఇలా ఇప్పుడు కూడా అర్హులనే తీయేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఏమంటున్నారు, కరెంట్ బిల్లు వీళ్ళే కరెంట్ బిల్లు పెంచారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అని ఏం చెప్పాడు, నేను నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా కూడా కరెంట్ బిల్లు పెంచనని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి కూడా నేను కూడా పెంచనని చెప్పాడు. నేను వచ్చిన తర్వాత ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, కరెంట్ బిల్లులు పెంచాడు, అన్నీ పెంచాడు అనమాట. అన్నీ పెరగతానే ఉన్నాయి, ప్రతిదీ పెరగతానే ఉన్నది. ప్రతిదీ పెరిగేటప్పుడు వీళ్ళు ఏ విధంగా ముందుకు పోగలుగుతారు? ప్రజల్లో వచ్చి అది తెలియకుండా పోవడం లేదు కదా. కాబట్టి అది వాళ్ళు చేస్తే ఇది కరెక్ట్ కాదు. అది అంటే జగన్ గారి పరిపాలనలో అభివృద్ధి లేదు, వ్యతిరేకత అయితే ఉంది 100%. అది ఎవరు నడి వ్యతిరేకత అంటే మీరు అలాగే అందరూ ధైర్యంగా చెప్పరు, చెప్పేటప్పుడు చెప్తారు వాళ్ళు. ప్రజల్లో పరిస్థితి ఎట్లా ఉందంటే ఇది కూడా చెప్తే ఏమైపోతామేమో, ఏం చేస్తారేమో, పోలీసు వాళ్ళు పట్టుకుంటారేమో, వాళ్ళ మనుషులు వచ్చి కొడతారేమో అనే పరిస్థితుల్లో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడగానే అంత బయట చెప్పరు. దీని ఇంపాక్ట్ అనేది రేపు ఎలక్షన్లో తెలుస్తుంది. ఎమ్మెల్యేలు కూడా ప్రజా సమస్యలు అనేది వాళ్ళకి ఆ ఎమ్మెల్యే వాళ్ళు పట్టించుకుంటే వాళ్ళు ప్రజా సమస్యలు పట్టించుకుంటారు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఆ ఎమ్మెల్యేని పట్టించుకునే పరిస్థితి లేదనమాట. ఈడ కొన్ని మంత్రులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే దాని వల్ల అందరూ వాడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎమ్మెల్యేని డమ్మీ చేసి చూస్తున్నారు ఇక్కడ. అది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ ఎమ్మెల్యే అనేది ఇక్కడ ఎమ్మెల్యే ఎందుకు మా ఇక్కడ తెలుసంటే ఆయన తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు. తెలుగుదేశం పార్టీలో ఎస్ఎస్సీలో పనిచేశాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సుపరిచితులు, వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళకి సుపరిచితులు. కానీ అతను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఏ పని జరగాలన్నా ఇద్దరు మంత్రులతో ఇక్కడ లింక్ ఉంది కాబట్టి వాళ్ళ ఇక్కడ ఉండే వాళ్ళ నాయకులు అక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి ఇతను డమ్మీ.